రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలపై ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తంగళ్ళపల్లి మండలంలోని వేశ్య గృహాల్లో దాడుల్లో సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆధార్ జనన ధృవీకరణ పత్రాలు పరిశీలించడంతో పాటుగా వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం వేశ్య గృహాల నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ చేపట్టారు. పోలీసుల దాడుల సమయంలో పోలీసులను చూసి రాజు అనే వ్యక్తి పారిపోతుండటం చూసిన పోలీసులు అతన్ని పట్టుకోగా సోదా చేయగా సుమారు 30 జెలిటిన్ స్టిక్స్ లభించగా ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ సర్వర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం కేంద్రంలోని వేశ్య గృహాలపై దాడులు జరిపామని, ప్రతి ఇంటిలో ఆధార్ కార్డులను ఇంటి నంబర్లతో సహా పరిశీలించామని తెలిపారు. ప్రతి ఇంట్లో నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని సూచించామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి వృత్తిని మానేసి వేరే ఏదైనా జీవనోపాధి చూసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. కాగా పోలీసుల దాడుల సమయంలో రాజు అనే వ్యక్తి పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని సోదా చేయగా జెలటిన్ స్టిక్స్ లభించాయని ఆయన తెలిపారు. ఫీలడం ఫీలడం బయట నివ్వడం బాగుండేది. ఎవరి గుంపలు ఉండలేదు మాకు. ఫస్ట్ సెకండ్ చూసిన మున్సిపల్ సెక్షన్ అయితే ఆధార్ కార్డు తీసుకుంటాం కానీ ఆడలే అయితే ఇంకేం కావాలి. వేరేపల్లి అమ్మాయిలు ఇచ్చి బస్టాండ్ మోసం ఇచ్చు హౌస్ నెంబర్ వైజ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎంతమంది? తల్లి, తండ్రి, బిడ్డరు. ఈరోజు తంగళ్ళపల్లి ఉన్నది ప్రేమ నగర. ఇది తంగళ్ళపల్లి ఉన్నది వ్యవసాయ దాడేసిన ఇవాళ పొద్దున్న అందరి యొక్క ఆధార్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేస్తాము. హౌస్ నెంబర్ వైజ్గా ఇంటి ఎంతమంది డాటా కలెక్ట్ చేస్తాము. అంతకన్నా ఒక్కడున్నా కానీ ఒక్కరి ఒకవాడు కానీ అమ్మాయి పిల్లగా ఇవ్వడం ఆ ఇంట్లో ఏమన్నా నవ్వు ఉండాలి. అలాంటి 500 600 మాత్రం ఒక్కలేదు. ప్రతి ఒక్కడు బస్ స్టాండ్ తెచ్చుకోవాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఓకే. అదేవిధంగా ఇలా రెడీస్ అతను రాజు దొరికిడు అది పారిపోతున్న పథకం దాని జిల్లా చూసి ఐటమ్ ఇన్సూరెన్స్ ఓకే ఇన్సూరెన్స్ చెప్పండి.